ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసభసగా సాగింది. సామినేని విశ్వనాథం విగ్రహం బస్ స్టాండ్ ఆవరణలో ఏర్పాటుకు మున్సిపల్ పాలక వర్గం సన్నద్ధం చేసింది. అయితే విగ్రహం ఏర్పాటుపై టీడీపీ సభ్యులు అభ్యంతకరం వ్యక్తం చేశారు. ఇక దీంతో వైసీపీ టీడీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. ఇక దీంతో 10 నిమిషాల పాటు కౌన్సిల్ సమావేశాన్ని చైర్మన్ వాయిదా వేశారు. అనంతరం ఓటింగ్ ద్వారా సామినేని విశ్వనాథం విగ్రహ నిర్మాణానికి ఆమోదం తెలిపారు. ఇక కౌన్సిల్ సమావేశం జరగకుండా టీడీపీది కౌన్సిలర్ అడ్డుపడుతున్నారని, టీడీపీ కౌన్సిలర్లు 13 మందిని నెల రోజుల పాటు మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర సస్పెండ్ చేశారు. ఇక 13 మంది టీడీపీ కౌన్సిలర్లను కౌన్సిల్ హాల్ నుండి స్టేషన్ కు తరలించారు పోలీసులు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసభసగా సాగింది. సామినేని విశ్వనాథం విగ్రహం బస్ స్టాండ్ ఆవరణలో ఏర్పాటుకు మున్సిపల్ పాలక వర్గం సన్నద్ధం చేసింది. అయితే విగ్రహం ఏర్పాటుపై టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక దీంతో వైసీపీ టీడీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. దాంతో 10 నిమిషాల పాటు కౌన్సిల్ సమావేశాన్ని చైర్మన్ వాయిదా వేశారు. అనంతరం ఓటింగ్ ద్వారా సామినేని విశ్వనాథం విగ్రహం నిర్మాణానికి ఆమోదం తెలిపారు. ఇక కౌన్సిల్ సమావేశం జరగకుండా టీడీపీ కౌన్సిలర్లు అడ్డుపడుతున్నారని, టీడీపీ కౌన్సిలర్లు 13 మందిని నెల రోజుల పాటు మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర సస్పెండ్ చేస్తారు. 13 మంది టీడీపీ కౌన్సిలర్లను కౌన్సిల్ హాల్ నుండి సస్పెండ్ తరలించారు పోలీసులు. అత్యవసర సమావేశం అని చెప్పేసి నిన్న ఎజెండా నిన్న మధ్యాహ్నం ఎజెండా ఇచ్చి ఇవాళ అత్యవసరంగా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున బస్ స్టాండ్ లో జగ్గయ్యపేట బస్ స్టాండ్ లో కౌన్సిలర్ దృష్టికి తీసుకురాకుండా కౌన్సిల్ తో సంబంధం లేకుండా కూడా ప్రైవేట్ వ్యక్తుల విగ్రహాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ అంశం డిస్కషన్ కు వచ్చినప్పుడు మేము ఈ అంశం విగ్రహం అని ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. దీంట్లో ఆర్టీసీ వాళ్ళు ఇచ్చిన లెటర్ లో కూడా విగ్రహం అనేది లేదు అని చెప్పి మేము లెటర్ చూపించడం జరిగింది. దానికి వైసీపీ కౌన్సిలర్లు సమాధానం చెప్పడం చేతగాక మహిళా కౌన్సిలర్ అని కూడా చూడకుండా నా మీదకి దాడికి వచ్చారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మైకులు లాగేసుకున్నారు, దౌర్జన్యానికి దిగారు, మమ్మల్ని కొట్టడానికి మా మీదకి వచ్చారు. ఇది ఎంతవరకు కరెక్ట్? రాష్ట్రం మొత్తం మీద ప్రైవేట్ ప్లేస్ లలో ఎక్కడా కూడా దాంట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఎజెండాలు ఉన్న సబ్జెక్ట్ అని కొంతమంది అనుకూలంగా ఉంటారు, కొంతమంది ప్రతికూలిస్తున్నప్పుడు దాన్ని ప్రతికూలించే విధంగా ప్రతి కౌన్సిలర్ కూడా హక్కు ఉంటుంది. ఏదైతే